మాన్సి జైల్లో సెల్లో ఉంటుంది కదా ఇక అప్పుడే సత్యమాని ఆవిడ చాలా సీరియస్గా మాన్సిని భయపెట్టించేస్తూ ఉంటుంది ఇక అప్పుడే నేను ఇన్ని మర్డర్స్ చేసి వచ్చాను నా దగ్గర నీ కుప్పికంతలా ఏం వచ్చావు చెప్పు అని అంటూ సీరియస్గా అంటే ఇక అప్పుడే మాన్సి ఇలా అంటూ ఉంటుంది నిజంగా మీరు మర్డర్ చేసి వచ్చారా అని అడిగితే ఏ అలా కనిపించట్లేదా మర్డర్ చేసి వచ్చాను నేను అని అంటూ సీరియస్గా అంటుంది నువ్వేం చేసి వచ్చావు ఇంతకీ అని అంటూ మాన్సిని అడిగితే నేనేమి చేయలేదు ఏదో చిన్న చిన్నగా నా మీద లేనిపోని మాటలు చెప్పి నన్ను బ్లేమ్ చేసి నన్ను ఇక్కడికి పంపించారు కావాలనే ఇదంతా చేశారు అని అంటూ మాన్సి అంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సత్యమ్మ అవునా నీ మొహం చూస్తే అలా అనిపించట్లేదే అని అంటూ కింద పైన వేసి బాగా చూస్తూ ఉంటుంది అప్పుడే మాన్సి అలా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది అదేంటి అంత సీరియస్గా చూస్తున్నారు అంటే నువ్వు నీ మీద నిందలు వేశారు నీ మీద కావాలని అలా చెప్పారు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు నువ్వే కావాలని ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది ఇక వదిలిపెడితే ఇక అంత మొత్తం చేసి ఇంకా అందరినీ జీవితాలు ఇంకా నాశనం చేసే దానిలాగా కనిపిస్తున్నాను నాకు అని అంటూ సత్తమ్మ అంటుంది అలా అనేసరికి నా పవర్ ఏంటో చూస్తావా అని అంటూ ఇక కానిస్టేబుల్ని పిలిచి బిర్యానీ తెమ్మని చెప్తే సరే మేడం అనేసి కానిస్టేబుల్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక చూసావా నాకు ఇక్కడ ఎంత రేంజ్ ఉందో నేను ఎలా బ్రతుకుతున్నానో చూసావు కదా అని అంటూ నాతో పెట్టుకున్నావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఒక మూలన నేను చెప్పినట్టు పడుండు అని అంటూ సత్తమ్మ అంటే ఇక అప్పుడే మానసి సరేనంటుంది అప్పుడే బిర్యానీ తీసుకొని కానిస్టేబుల్ వచ్చేస్తుంది అలా రాగానే మేడం మీ బిర్యానీ తీసుకొచ్చాను అని అంటూ కానిస్టేబుల్ చెప్తే ఇక అప్పుడే అది తీసుకో ఏం చూస్తున్నావు అని అంటూ మాన్సిని సీరియస్గా అంటుంది అప్పుడే మాన్సి సరే అని చెప్పి ఆ బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటుంది ఇక కానిస్టేబుల్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇలా మాన్సి అది అక్కడ పెట్టేస్తుంది ఏంటి ఇంకా చూస్తున్నావు ప్లేట్లో పెట్టు అన్నం అని అంటూ చెప్పడంతో సరే అని మాన్సి కంగారు పడిపోతూ ఇక ప్లేట్లో బిర్యానీ వేసేస్తుంది వేసి పక్కన నిలబడుతుంది ఇక బిర్యానీని అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడే సత్తమ్మ అందులో ఉన్న లెగ్ పీస్ తీసుకొని చేతిలో పట్టుకొని దాన్ని బాగా చూస్తూ మానసి వైపు చూస్తుంది ఇక అప్పుడు మానసితో ఇలా అంటూ ఉంటుంది ఏ ఏం చూస్తున్నావు ఇక ఈ లెగ్ పీస్ని నేను తింటూ ఉంటాను నువ్వు నాకు ఏం చేస్తావో తెలుసా ముద్దలు కలిపి తినిపించాలి అని అంటూ మాన్సితో చెప్తుంది ఇక అప్పుడు మానసి ఏ చీ నేను తినిపించాలా అని అంటుంది ఏంటి చీ అంటున్నావుంటే చీ అంటే తంతా అని అంటూ సత్తమ్మ అంటుంది చూడు నువ్వు ఇప్పుడు మర్యాదగా నాకు తినిపిస్తావా లేదా లేకపోతే నా చేతిలో చస్తావు నువ్వు అని అంటూ సీరియస్గా అనటంతో ఇక అప్పుడే మాన్సి సరే సరే తినిపిస్తా అని అంటే ఇంతకుముందు ఏం చేస్తానో తెలుసా ఇలాగే అత్త చెప్పిన అత్తకి చెప్పినట్టు కోడలు వినట్లేదని నోట్లో గన్నేరు పప్పు కలిపి తినిపించి చంపేస్త దాన్ని అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక ఈ జైల్లో కూడా ఉంది గన్నేరు పప్పు తినిపించాలా నీకు అని అంటే వద్దు వద్దు నేనే నీకు తినిపిస్తా అని మాన్సి అలా తినిపిస్తూ ఇక సీరియస్ గా ఇదేం కర్మరా బాబు నాకు అని చిరాకు పడుతూ అలా సత్తమ్మకి తినిపిస్తూ ఉంటుంది ఇక సత్తమ్మ ఒకటి లెగ్ పీస్ ఒక ముద్ద తింటూ ఇక మాన్సి చెత్త ఉంటుంది మాన్సి చాలా చిరాకుగా తినిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత అను అలాగే రేష్మ ప్రీతి మేడం అందరూ కలిసి ఆర్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తారు అలా వచ్చేసరికి ఇక అను కోసం వీళ్ళందరి కోసం అలా చూస్తూ శారదాదేవి బయట నిలబడి ఉంటుంది ఇక అందరూ వచ్చేసరికి శారదాదేవి ఇక ప్రేమగా అందరితో మాట్లాడుతుంది ఇక రండి రండి అని అంటూ పిలుస్తుంది ఇక పిల్లలతో వచ్చావు మొదటిసారిగా మా ఇంటికి వచ్చినందుకు అలాగే ఈరోజు కోర్టులో నువ్వు ఇదంతా హెల్ప్ చేసినందుకు చాలా సంతోషమమ్మా అని అంటుంది అయ్యో అదేంటి మీరు పెద్దవారు మీరు మాకు థ్యాంక్స్ చెప్పటం ఇలాంటివి చెప్పటం కరెక్ట్ కాదు అని అంటూ అను అంటుంది అలా అనేసరికి సరే సరే రండి లోపలికి అని అంటూ శారదాదేవి గుమ్మం దాకా వచ్చాక ఇక్కడే ఉండండి అని అంటే ఎందుకు అని చెప్పి అను అడుగుతుంది ఇక మొదటిసారిగా మా ఇంటికి పిల్లలతో వచ్చారు కదా అందుకని దిష్టి తీయాలి అనేసి ఇక అప్పుడే అంజలికి ఇక వాళ్ళందరికీ ఇలా ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో అంజలి సరే ఉండు అని అంటూ డిస్టి తీయటానికి లోపలికి వెళ్ళిపోతుంది తీసుకొద్దాం అనేసి ఇక అప్పుడే ఆర్య పక్కన నిలబడి ఉంటాడు ఇక మధ్యలో రేష్మ ఉంటుంది ఇటు పక్క అనూ ఉంటుంది ఇక అప్పుడే రేష్మ ఇల్లుని గుమ్మం దగ్గర నిలబడి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హే అల్లా ఇంత పెద్ద ఇల్లా ఇంత పెద్ద ఇల్లుని నేను ఎప్పుడూ చూడలేదే అని అంటూ ఇక ఆతృతగా ఇక ఇల్లుని చూస్తూనే ఆర్య చేతిలో పాపని పెట్టేస్తుంది ఆర్య అలా రేష్మ చేతిలో పాపని పెట్టేసరికి అలాగే చూస్తూ ఉంటాడు ఇక ఇంత పెద్ద గర్ ఎప్పుడు చూడలే నేను అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ప్రీతి దగ్గరికి వెళ్తుంది ప్రీతి సైగ చేసి ఏం చేసావు నువ్వు అని అంటే ఇక ఆర్య చేతిలో పాపను పెడుతుంది కదా ఆర్య అలా పాపను ఎత్తుకొని ఉంటాడు ఇక అను ఆర్య ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుంటే ఇక హారతిచ్చి దిష్టి తీస్తూ ఉంటాయి ఇక అప్పుడు ఇక్కడ శార అలా పిల్లల్ని ఎత్తుకొని ఆర్య అలాగే ఇక్కడ అను ఇద్దరు నిలబడి ఉంటే ఇక అది చూసి ఇక్కడ మా అను ఉండుంటే ఎంత బాగుండో అనేసి ఇక తను ఊహించుకుంటూ ఉంటుంది ఇక ఆర్య అలాగే అను ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని అలా నవ్వుతూ నిలబడి ఉంటే ఇక అప్పుడే దిష్టి తీసి అలా లోపలికి రమ్మని శారదాదేవి చెప్పినట్టుగా ఇలా ఊహించుకుంటూ ఉంటుంది అప్పుడు రేష్మ అలాగే ప్రీతి ఇద్దరు ఇలా సైగ చేసుకుంటూ ఉంటారు ఇక ఓకే ఓకేలే అనేసి ఇక ఆ తర్వాత అంజలి దిష్టి తీశాక దిష్టి పడే బయట పడేదానికి వెళ్ళినప్పుడు ఇక అప్పుడే రేష్మ అలా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది సారు ఇలా ఇవ్వండి ఇందాక నేను అనుకోకుండా మీ చేతిలో పెట్టేశాను ఐఎమ్ సారీ అని అంటే ఇట్స్ ఓకే అని అంటూ ఆర్య అంటాడు ఇక అలాగే ఇంట్లోకి ఎత్తుకొని ఆర్య ఇద్దరు అను అలాగే పిల్లల్ని ఎత్తుకొని లోపలికి వచ్చేస్తారు అలా వచ్చాక అప్పుడు అను ఆర్య దగ్గర నుంచి ఇక అప్పుడే రేష్మ పాపను తీసుకుంటుంది ఇక అప్పుడు పాపనిచ్చాక అలా నిలబడి ఉంటారు ఇక అప్పుడు శారద అందరూ సైలెంట్ అయిపోతారు అప్పుడు శారదాదేవి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే రేష్మ ఇలా అంటూ ఉంటుంది అయ్యో అదేంది పెద్ద మేడం అప్పుడే ఏడ్ చేస్తుంది అసలు ఇప్పుడు ఎవరేమన్నారని అని అంటూ రేష్మ అంటుంది అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక నేనైతే ఏమీ అనలేదు ఈ గర్ చాలా పెద్దగా ఉంది కదా బాగుందని చూస్తున్నా అని అంటూ రేష్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటే అంజలి ఇలా అంటూ ఉంటుంది లేదు రేష్మ నీకు ఇంతకు ముందు చెప్పాను కదా అను మా అక్క తను ఇక్కడ లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా అందుకనే తను గుర్తొచ్చినట్టుంది అందుకనే ఇక ఆంటీ ఏడుస్తున్నారు అని అంటూ చెప్పడంతో ఇక అప్పుడే అందరూ బాధగా డల్గా అయిపోతారు అప్పుడే ఆర్య కూడా ఆలోచించి బాధపడి ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఇంటికి వచ్చిన అతిథుల్ని సంతోష పెట్టాలి కానీ బాధ పెట్టకూడదు అయినా ఇప్పుడు నువ్వు ఏడ్చిన ఏంటి ప్రయోజనం అమ్మ ఎందుకు బాధపడతావు అని ఆర్య చెప్పడంతో ఇక శారదాదేవి సరే సరే అని అంటూ ఇక అంతా ఇల్లంతా చూపించే వాళ్ళకి అని అంటూ చెప్పటంతో అంజలికి చెప్తే అంజలి సరేనంటూ ఇక నూనె ఇక వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు శారదాదేవి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటే ఆర్య వెళ్ళి శారదాదేవి పక్కన కూర్చొని ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు బాధపడొద్దమ్మా అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే శారదాదేవి ఇలా అంటూ ఉంటుంది బాధపడకుండా ఎలా ఉంటాను ఆర్య ఈరోజు పిల్లల్ని చూసి నిన్ను చూస్తే చాలా బాధగా అనిపించింది అదే నీ పిల్లలు అయి ఉంటే ఇంట్లోకి నువ్వు ఎంతో సంతోషంగా వచ్చేవాడివో కదా అని శారదాదేవి చాలా బాధగా చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఆర్య అక్కడ చాలా బాధపడ్డాక ఇక బయటికి వచ్చేస్తాడు బయటికి వచ్చి అలా సడన్ గా ఫోన్లో మెసేజ్ వస్తే అది చూసుకుంటాడు ఇక కరెక్ట్ అంతకుముందు ఇయర్ ఇయర్లో ఇక వాళ్ళు అదే డేట్ రోజు ఇలా మెసేజ్ వస్తాయి కదా ఫోటోస్ దిగితే అలా ఆ మెసేజ్ చూడగానే అందులో ఫోటో వస్తుంది అను కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్న ఫోటో అది చూసి ఆర్య ఆ రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఆ నువ్వు కొంతమంది పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది ఆ పిల్లలు రా అక్క రా ఆడుకుందాం అని అంటూ ఉంటే ఇప్పుడు కాదులేరా అని అన్నా కానీ లేదక్క ఇప్పుడు నువ్వు మాతో పాటు ఆడుకోవాల్సిందే అని అంటూ ఇక పిల్లలందరూ అనుని తీసుకొచ్చేస్తారు ఇక అనుని అలా కూర్చోబెట్టి కళ్ళు మూసి ఇక దాగుడు మూతలు ఇలా పేర్లు చెప్పిస్తారు కదా అలా పిల్లలు అలా చేస్తారు చాలాసేపు అలాగే ఆడుకుంటారు ఇక అప్పుడే అక్క ఈ ఆట బోర్ కొట్టిందక్క ఇంకొకలాగా ఆడదాం అని అంటే ఇంకొకట ఇంకోటి ఏం అని అంటే ఇక కళ్ళకి గంతలు కడతాము అలాగే ఒక్కొక్కరం వచ్చి నీకు ముద్దిస్తాము మేము ఎవరు ముద్దిచ్చారో మా పేరు చెప్పాలి నువ్వు అని అంటూ చెప్తే రే ఇదే మాట ఇలా వద్దు అని అంటూ అను అంటుంది అలా అనేసరికి లేదక్కా ఇది బాగుంటుందక్క ప్లీజ్ అక్క అని అంటూ బతిమాలతూ ఉంటారు ఇక అప్పుడే అను సరే అని ఒప్పుకుంటుంది అను కళ్ళకి గంతలు కట్టుకొని అలా కూర్చుంటే పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి అనుని ముద్దు పెట్టుకుంటే అప్పుడు అను పేర్లు చెప్తూ ఉంటుంది ఇక సడన్గా పైనుంచి ఆర్య వచ్చి చూసి అనుని చూసి చాలా సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక ఆర్య అక్కడికి వచ్చేస్తాడు వెనక నుంచి అలా పిల్లలకి ఇలా సైగ చేస్తాడు సౌండ్ చే అలా చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇక పిల్లలంతా సైలెంట్గా ఉంటారు అప్పుడు ఏమైందిరా ఇంకా రారేంటి అని అంటూ అను అంటూ ఉండగానే ఆర్య దగ్గరగా వచ్చేసి ముద్దు పెట్టుకుంటాడు ఆర్య ముద్దు పెట్టుకునేసరికి తనకి అర్థమవుతుంది ఆ తర్వాత ఆర్య అలా నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను ఒక పేరు చెప్తుంది అప్పుడు కాదక్క అని అంటూ అబ్బాయి అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్యని అలా ఎవరబ్బా అని అలా ఆలోచిస్తూ ఉంటుంది అను ఇక అక్కా నువ్వు చెప్పింది తప్పు ఇంకొకసారి మళ్ళీ పెడతాడు అప్పుడు గుర్తుపట్టక్క అని అంటూ ఒక అబ్బాయి చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడే ఆర్య ఇంకా సంతోషపడతాడు ఇక సరే అని సరేరా ఇంకొకసారి ముద్దు పెట్టమను గుర్తుపడతా అనేసి అను అంటుంది అప్పుడే ఆర్య ఇలా దగ్గరగా వెళ్ళి అనుని ముద్దు పెట్టుకుంటాడు అలా ముద్దు పెట్టుకునేసరికి ఒక్కసారిగా ఇక అను షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇలా మొహాన్ని పట్టుకుంటుంది ఇక గడ్డం అవన్నీ చూసి ఆర్య సార్ అని అంటూ ఆను తన కళ్ళకున్న గంతల్ని కూడా విప్పేస్తుంది అలా విప్పేసరికి ఇక అప్పుడే ఆర్య అలా నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అను సిగ్గుపట్ట ఇదంతా ఆర్య గుర్తు తెచ్చుకొని చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు అను నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావాను నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను నువ్వు మాత్రం ఎలా ఉంటున్నావాను అని ఆర్య చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక అంజలి ఇల్లంతా తిరిగి చూపిస్తూ ఉంటుంది అలా చూపిస్తూ ఇక అప్పుడు ఆనో అలాగే రేష్మా అలా అందరూ ఉంటారు ఇక అందరూ ఉన్నప్పుడు అంజలి అలా వేరే బెడ్రూమ్స్ అవి చూపించాక అలా వస్తూ గోపిని పిలిచి గోపి నాకు వేరే ఉంది నువ్వు చూపించు అనేసి వెళ్ళిపోతే సరే అమ్మా అని అంటూ ఇక గోపి వాళ్ళ వెనకాల వస్తాడు ఇక వాళ్ళతో పాటు వస్తే ఇది ఒక గెస్ట్ రూమ్ మేడం అని అంటూ చెప్తాడు చెప్పేసరికి గెస్ట్ రూమ్ వావ్ అని అంటూ రేష్మ ఇక పాపని ఇక ప్రీతి చేతికి ఇచ్చేసి వెళ్ళి బెడ్ మీద పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఇలా కూర్చొని ఇలా గంతులు వేస్తూ ఉంటుంది అది చూసి ఇక గోపి ఒక్కసారిగా షాప్ అయిపోతాడు ఇదేంటి ఇలా చేస్తుంది అన్నట్టుగా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటాడు అప్పుడు అను అలాగే వాళ్ళ మేడం ఇద్దరు అలా టెన్షన్ పడుతూ ఈ టైంలో అని చెప్పి అనుకుని ఇక వెత్తు రేష్మ లే లే అని అంటూ ఉంటే ఇక అయినా సరే రేష్మ మాత్రం వినిపించుకోదు ఇక ఆ బెడ్ మీద గెంతులు వేస్తూ ఉంటే ఇక ఇక్కడేమో గోపి చూస్తూ ఉంటాడు ఏంటి అని అంటూ ఉంటే ఏ పోవయ్యా ఇక అను నీ బెడ్రూమ్ ఇక్కడ అని అంటూ రేష్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా గోపి షాక్ అయిపోతాడు ఇక అను వాళ్ళు కూడా టెన్షన్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రేష్మ అలా బెడ్ మీద మీరు వెళ్ళిపోండి నేను పడుకుంటాను అని అంటుంది ఇక అప్పుడు అయినా వాళ్ళు వెళ్ళారు కదా ఇక అప్పుడే అనుని బెడ్రూమ్ ఎక్కడ అని అడిగేసరికి గోపికి డౌట్ వచ్చేస్తుంది ఏమన్నారు మీరు ఏమన్నారు అని అంటూ ఉంటే నేనేమన్నాను నేనేమనలేదు అని అంటూ ఉంటే లేదు మీరు అను అని అన్నారు మీ పేరు అనునా అని అంటూ గోపి అడుగుతాడు అలా అడిగేసరికి ఇక అప్పుడే అను చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే రేష్మ బెడ్ మీద నుంచి కిందకి వచ్చి ఇలా అంటూ ఉంటుంది నేను అను అని చెప్పలేదు బాను అని పిలిచాను నేను అని అంటూ చెప్తూ ఉంటాయి లేదు నేను క్లియర్గా విన్నాను నాకు బాగా తెలుసు అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు ఇక అప్పుడే లేదు నీకు చెవులు సరిగ్గా వినిపించట్లేదు నువ్వు పనిచేసి చేసి ఇలా అయిపోయావు అని అంటూ ఇక గోపిని మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తారు ఇక ముగ్గురు కలిసి గోపిని పిచ్చి పిచ్చిగా కన్ఫ్యూజ్ చేస్తారు ఇక అప్పుడే అలా రేష్మ ఇలా అంటూ ఉంటుంది ఇక అంటూ నువ్వేమీ కంగారు పడకు అనుకోకుండా అలా చెప్పేసా అని అంటూ ఉంటాయి ఇక అప్పుడే అను సరే జాగ్రత్తగా ఉండు ఇక్కడ ఏం చెప్పకు అని అంటే నువ్వు ఇంత ఆస్తిని వదిలిపెట్టి ఇంత సంతోషాన్ని వదిలిపెట్టి నువ్వు ఎలా ఉంటున్నావో ఏంటో మాకైతే అర్థం కావట్లేదు అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అలా చూస్తూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అను ఇక ఇంటికి దూరం అయిపోయి ఇలా నరకంగా ఉండటం ఎంత కష్టమో మాకు తెలుసాను అని అంటూ రేష్ వాళ్ళ మేడం ఇద్దరు అనుతో ఇలా మాట్లాడుతూ ఉంటారు